तूर्पु गोदावरी जिल्ला काकीनाड सीपीआई सुंदरय्य भवन लो मेडे संदर्भंगा कार्मिकुल दिनोत्सवानी पुरस्करिंचुकोनी एसएफआई आध्वर्यंलो अनाथुलकु पेद प्रजलकु अन्नदान कार्यक्रमानी निर्वहिंचारु। ఇందులో భాగంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ మేడేలో భాగంగా లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి అన్నార్తులకు పేద ప్రజలకు వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు వెల్లడించారు। ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు। తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిపిఎం బౌండర్ ఉన్న మనము మనతో పాటు ఇక్కడ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు మేడే కూడా ఉంది। చాలా మంది అన్నార్థులకు వీళ్ళు ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు। ఈ రోజు ముఖ్యంగా కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి। కానీ కరోనా వైరస్ వల్ల అది ఎటువంటి ఆడంబరం లేకుండా చాలా ఈజీగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు। మనతో పాటు ఎస్ఎఫ్ఐ సభ్యులు మనం ఉన్నారు। అసలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంతమంది నిర్వహిస్తున్నారు అనే విషయంపై వాళ్ళతో సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాము। సార్ చెప్పండి, ఎంతమందికి మీరు అన్నదానం ఏర్పాటు చేశారు, అసలు ఈ కార్యక్రమం మీరు ఎలాగ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? కరోనా మహమ్మారి విస్తరించి దాదాపుగా నెల పైనే పడుతూ ఉంది। ఈ తరుణంలో పేదలకి నిరుపేదలకి రోజు పని చేసుకునే వాళ్ళకి ఉపాధి లేని పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళకి అందరికీ ఉపాధి కల్పించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। ఈరోజు మేడే అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి గొప్ప మహానుభావులు లాంటి వ్యక్తి జయంతి సందర్భంగా ఈ సుందరయ్య భవన్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది। కచేరీపేటలో ఉన్న 300 మందికి పేదవాళ్ళకి భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేయండి। మరోవైపు కరోనా ఉన్న తరుణంలో భౌతిక దూరం పాటిస్తూనే ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। అన్ని సేవా కార్యక్రమాలు గ్లౌజులు తొడుక్కుని మాస్కులు కట్టుకుని కరోనాను నిర్మూలించాలి, మరోవైపు పేదల ఆకలి తీర్చాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా చేస్తాము। నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పు జిల్లా కార్యదర్శి। ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈరోజు సుందరయ్య గారు జన్మదినం పురస్కరించి కూడా అందులో మేడే కూడా పురస్కరించి కూడా ఆయన ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం చెప్పడం జరిగింది। ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా కొన్ని చక్కటి కార్యక్రమాలు దగ్గర కార్యక్రమం నిర్వహిస్తారు, కానీ ఈ కరోనా వ్యాధి రావడం వల్ల మరి ఎవరు గుంపులుగా ఉండకూడదు కాబట్టి దీన్ని సింపుల్గా ప్రతి మందికి అన్నం పెట్టి, అనార్థులకు అన్నం పెట్టి, లేబర్స్కి అన్నం పెట్టి ప్రయత్నం చేశారు కెమెరా వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ సిపిఐ భవన్।